ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు ఎంత మంది వస్తారో, మీ గ్రామం నుంచి ఎంత మంది వస్తారో, ఎట్లా వస్తారో, ఏ విధంగా వస్తారో మీరు ఒకసారి పేపర్ మీద రాసుకోరండి. సార్ మా ఊళ్ళో 200 మంది వస్తాం, మాకు ఇన్ని ఆటోలు ఉన్నాయి, ఇన్ని డాక్టర్లు ఉన్నాయి, ఇన్ని క్రూజర్లు ఉన్నాయి, మాకు బస్సు ఇవ్వండి, దానికి కిరాయి దానికి ఏ సంబంధం మనం అన్నీ చూసుకుందాం ఏ విధంగా, ఎందుకంటే అది ఆటోమేటిక్ నేను మళ్ళీ మీతో మాట్లాడతా. ఆ విధంగా ఎట్లా వస్తారో, ఎంతమంది అయితే ఒకసారి మండలాల వైజుగా గ్రామాల వైజుగా పార్టీ అధ్యక్షులు ఆ మండల పార్టీ అధ్యక్షులు మన అబ్జర్వేషన్ అబ్జర్వర్లు అదేవిధంగా రైతు సమన్వయ అధ్యక్షులు ఎంపీపీలు ఎడ్పిటీసీలు మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు ఇది నాకు చెప్పలేదు కదా సార్ అనుకోకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఆ మంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు తప్పకుండా వాళ్ళందరూ గ్రామాలకు వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు రచ్చబడ్డ కాడ ఓటర్ల దగ్గర ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టి ఏటు వేస్తే టీఆర్ఎస్ పార్టీ కారుగుట్టు వేయాలనే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరందరూ సహకరించే విధంగా ఈ ప్రగతి నివేదన సభను విజయవంతం చేయడానికి మీరందరూ సహకారం కావాలి. ఈ ముఖ్యంగా నాగర్కర్నూలు డిపోలు ఎన్ని బస్సులు ఉంటే అన్ని బస్సులు బుక్ చేస్తున్నాం, ప్రైవేట్ స్కూల్ బస్సులు తీసుకుంటున్నాం, డీసీఎంలు తీసుకుంటున్నాం, క్రూజర్లు తీసుకుంటున్నాం, అదేవిధంగా మోటార్ సైకిల్ డాక్టర్లు ఇంకేదైనా సరే ఆటోలు ఏది, ఎందుకంటే 60 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అవుతుంది, ఎందుకంటే మనం హైదరాబాద్ హోమ్ ఆటోకి వెళ్ళిపోతే 40-50 కిలోమీటర్లు అవుతుంది, అందుకని ఏది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.